హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు శ్రీశైలంలో మేమున్న రూమ్, ఇంకా మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, కర్నూలు వెళ్ళాము, అవన్నీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి. మేమున్న రూమ్ వచ్చేసి వాసవి విహార్ 2 అండి. కొత్తగా కట్టిన బిల్డింగ్ అన్నమాట ఇది, 2 అని. చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. బస్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి. బస్ స్టాండ్ నుంచి అయితే 500 మీటర్స్లో ఉంటుంది. ఇంకా మనకి గుడి అయితే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది పెద్దగా. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి నార్మల్ డబుల్ బెడ్రూమ్ ఏసీ రూమ్ అయితే 700, మేమైతే సూట్ రూమ్లో తీసుకున్నాము, మాది 1500. మాకు డబుల్ బెడ్, ఇంకా సింగిల్ బెడ్, సోఫా అన్నీ వచ్చినాయి. ఒకవేళ మీరు అనుకోకుండా వెళ్ళినా మీకు రూమ్స్ దొరుకుతాయి, కాకపోతే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను మీకు నా డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇదే అండి, గ్రౌండ్ ఫ్లోర్లోనే సూట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. పైన మీకు సింగిల్ రూమ్, డబుల్ రూమ్ అట్లా ఉంటాయి. ఏసీ, టీవీ అన్నీ ఉన్నాయండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి మేము వచ్చేసరికి అయితే 3-4 అయిందండి. ఇంకొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే దర్శనం, బ్రేక్ దర్శనం తీసుకున్నామండి. బ్రేక్ దర్శనం వచ్చేసి పర్ హెడ్ 500 అండి. రూమ్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. కొత్తగా కట్టారు కాబట్టి చాలా నీట్గా కొత్తగా ఉంది. గీజర్, హాట్ వాటర్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయండి. అందరు ఎవరైనా మొక్కుకున్నా కూడా ఇక్కడ చేస్తామని అట్లా వచ్చి ఇక్కడ మనము అన్నీ అరేంజ్ చేసుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. కొంచెం సేపు ఆగి మేమైతే రెడీ అయిపోయామండి దర్శనానికి వెళ్ళడానికి. అండ్ ఈవినింగ్ కూడా అక్కడ పెళ్ళి ఉండి అంతా డెకరేట్ చేశారు, చైర్స్ అన్నీ వేసి. ఇది వచ్చేసి మా మమ్మీ డాడీ కూడా విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు విడిగా వచ్చారు, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి దూరం, అందుకని వాళ్ళు లేట్ అయింది. సో నేను లాస్ట్కి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ కాపు సత్రం అండి. ఇక్కడ మనకి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు స్పెషల్గా భోజనాలు అవి పెట్టిస్తారండి. ఇక్కడ అన్నీ వేడివేడిగా అందరికీ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇదేమో మేము ఈ ట్రస్ట్ వాళ్ళకి వాటర్ కూలర్స్ అవి ఇస్తూ ఉంటాము. సో ఆ వాటర్ కూలర్ అన్నమాట మా మామగారి పేరు మీద ఇచ్చాము. ఇది అయిపోయినాక మేము ఫోన్ చేసినాక దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. నెక్స్ట్ డే అభిషేకానికి రెడీ అయ్యి అందరం వెళ్తున్నాము. అభిషేకం వచ్చేసి 5000 అండి టికెట్. ఇది డైరెక్ట్ మనం లోపల ఉన్న జ్యోతిర్లింగం దగ్గర మనం చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి 6 కల్లా అభిషేకానికి వెళ్ళాము. అభిషేకం దగ్గర లింగానికి పాలు, నీళ్ళు, ఇంకా పువ్వులు అవన్నీ చేపిస్తారండి. ముందు మొత్తం అన్నీ చేపించేటోళ్ళు కానీ జ్యోతిర్లింగాలు పాడవుతున్నాయి కాబట్టి ఉట్టి పాలు, నీళ్ళతోనే చేపిస్తున్నారు. ఇంకా పువ్వులతో లాస్ట్ అలంకరించి మనల్ని డైరెక్ట్ తలతో మొక్కుకోవచ్చండి, మన తల ఆనించి లింగానికి. శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి, ఎందుకంటే ముందుగా కాశీలోనే జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కలిసి ఉన్నాయి. తర్వాత దక్షిణ భారతంలో మనకి శ్రీశైలంలోనే కనిపిస్తాయండి జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కలిసి ఒక్కటే దగ్గర. మేము అభిషేకం చేయించుకున్నాక బ్రహ్మరాంబిక దేవి దగ్గర కుంకుమార్చన కూడా చేశామండి. మార్నింగ్ 6 వెళ్తే 9:30 వరకు మాకు పూజలు అన్నీ అయిపోయినాయండి. అయినాక టిఫిన్స్ కోసమని వచ్చాము ఇక్కడికి అపూర్వ రెస్టారెంట్కి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్నా కదా, ఈ అంకుల్ అండ్ ఆంటీయే, వాళ్ళు కూడా కలిసి విజయవాడ నుంచి వచ్చారు. అక్కడ టిఫిన్స్ చేసేసినాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేము కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ 1 అలా అయిందండి ఇక్కడికి వచ్చాము లంచ్ చేయడానికి. ఇప్పుడు శ్రీశైలం స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. పూర్వం శిలాధుడు అనే మహర్షి ఒక వరం కోరుకోవడం కోసం పరమశివుణ్ణి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు నాకు పుత్రులని ప్రసాదించమని ఆయన అడిగారు. అప్పుడు శివుడు వెంటనే వరం ఇచ్చేశాడు. అప్పుడు ఆయనకి నందీశ్వరుడు, పార్వతుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరు పెరిగి పెద్దగా అయినాక
పర్వతుడు ఘోర తపస్సు చేశాడు. ఆ తపముకు మెచ్చి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు భోలాశంకరుడు. అప్పుడు ఏమి వరం కావాలో మనం కోరుకోమంటే, నువ్వు నన్ను పర్వతంగా మార్చి నాపై కొలువుండే వరాన్ని ప్రసాదించు అని కోరాడు. అడిగిందే తడువుగా వరాలిచ్చే భోలాశంకరుడు సరే అని అక్కడే ఉండిపోయాడు. దీంతో కైలాసంలో ఉన్న పార్వతీదేవి కూడా స్వామివారి బాటనే పట్టి ఇక్కడే కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని బ్రహ్మరాంబికాదేవి అని ఎందుకు పిలుస్తారంటే, ముందు అరుణాసురుడు అనే రాక్షసుడు సాధు జనాలని ఇంకా పార్వతీదేవిని నిత్యం బాధలు పెడుతూ ఉండేవాడు. అది చూసి సహించలేక అమ్మవారు బ్రహ్మరూపిణి అనే రూపం దాల్చి నాదం చేస్తూ ఆ రాక్షసుని సంహరించింది. అలా ఆ విధంగా బ్రహ్మరూపం దాల్చి దుష్ట సంహారం చేయడం వల్ల భక్తులు ఆమెను బ్రహ్మరాంబికాదేవి అని కొలుస్తారు. ఇదే అండి మా శ్రీశైలం యాత్ర. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డోర్నాల నుంచి కర్నూలు వెళ్ళాము. ఇదంతా చాలా దట్టమైన అడవి ప్రాంతము. అసలు అయితే ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది మాకు. ఎక్కడ ఒక 50 to 100 kilometers వరకు ఇలానే ఉట్టి అడవిలోనే, నల్లమల్ల అడవుల్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. డోర్నాల వరకు బాగానే ఉంటుందండి ఘాట్ రోడ్. అక్కడి నుంచి ఒక 50 to 100 kilometers నాకు కరెక్ట్గా గుర్తులేదు. అక్కడి వరకు అయితే చాలా, అసలు ఒక్క మనిషి కనిపించలేదు, ఒక్క కార్ కనిపించలేదు మాకైతే. తర్వాత కొంచెం అది దాటినాక ఇట్లా కొంచెం జనాలు, ఫీల్డ్స్ అలా అన్నీ కనిపించినాయి. మేము ఇవన్నీ దాటుకొని కర్నూలు అయితే ఈవినింగ్ 8 అయిందండి మేము చేరిపోయాము. అండ్ ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు, మా డాడీ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ అన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చి మేము ఇక్కడ డిన్నర్ చేసాము. అండ్ మా అత్తకి ముగ్గురు కొడుకులు అండ్ ఒక కూతురు అన్నమాట. లాస్ట్ కొడుకు ఇక్కడ ఉంటాడు, ఇద్దరు కొడుకులు యుఎస్లో ఉంటారు. సో మా అత్త లాస్ట్ కొడుకు దగ్గర ఉంటారు, మా బుజ్జి బావ అన్నమాట, అక్క అండ్ బావ. అండ్ ఈరోజు యాక్చువల్లీ మా యానివర్సరీ. సో మేము అందుకోసం శ్రీశైలం వెళ్తే అది అట్లా ప్లాన్ అంతా శ్రీశైలం నుంచి మళ్ళీ కర్నూలుకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాము. మా బావ వాళ్ళు అరేంజ్ చేశారు కేక్ కటింగ్ అదంతా. సో ఇంకా కేక్ కటింగ్ చేసుకొని వెళ్ళి పడుకున్నామండి మేము. అందుకే అన్నాను నా టైటిల్ అండ్ థంబ్నెయిల్లో అటు హైదరాబాద్ కాకుండా అటు శ్రీశైలం కాకుండా కర్నూలులో సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అయినాయి మాకు. తినేయండి మా బావ అండ్ వాళ్ళ పిల్లలు. అక్క రాలేదు ఫోటోకి, ఏదో లోపల బిజీలో ఉండిపోయింది. అండ్ ఇప్పుడు నేను మీకు మా అత్త వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను. ఇదంతా వాళ్ళకి బయటంతా గార్డెనింగ్ చేశారండి, చాలా బాగుంది. తినే లతక్క, అక్క అని చెప్పా కదా ఫోటోలో మిస్ అయింది. తులసమ్మలు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండింటిని ఇట్లా జంటలాగా పెట్టారు. ఇవంతా నేను చెట్లు కూడా చూపిస్తున్నాను, ఇవన్నీ క్రోటన్స్ అన్నమాట. తమలపాకు చెట్టు చూసారా ఎంత బాగా పెద్దగా పెరిగిందో. అంతా క్రోటన్స్ ఎక్కువ షోగా ఉంటాయని అవి ఎక్కువ పెట్టారు. అన్నీ ఉన్నాయి, మామిడి చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది, అన్నీ ఇంపార్టెంట్ చెట్లు ఉన్నాయి, మందార చెట్లు ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఉన్నాయి క్రోటన్స్ కూడా షోకి. ఇది వచ్చేసి మెయిన్ సిట్టింగ్ ఏరియా అన్నమాట, పెద్ద హాల్. ఇక్కడ నుంచి 2 bedrooms అండ్ ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్కి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో దేవుడి రూమ్. దేవుడి రూమ్ కూడా చాలా బాగుందండి స్పేషియస్గా. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది రైట్ సైడ్ కిడ్స్ రూమ్ అన్నమాట, అత్త ఇంకా పిల్లలు ఇక్కడ పడుకుంటారు చూస్తున్నారు కదా.
అండ్ ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇదేమో డైనింగ్ సెక్షన్, డైనింగ్ టేబుల్ అని అవన్నీ కిచెన్లోనే, ఓపెన్ కిచెన్లోనే ఇటు సైడ్కి ఇట్లా డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ వచ్చేసి నేను రఫ్గా చూపిస్తున్నానండి, డీటెయిల్గా చేయలేకపోయాను. యాక్చువల్లీ మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేశాము. ఇదంతా కిచెన్ కౌంటర్, ఇదే ఓవరాల్ లుక్ అన్నమాట. ఉన్న చాలా స్పేషియస్గానే అనిపించింది. ఇంకా మా అత్త వాళ్ళకైతే ఇదేం పెద్దగా ఉంది అనిపిస్తుందంట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండ్ బాత్రూమ్ అండి లోపలికి. ఇదే అండి, ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. ఇదే అండి ఈ నా శ్రీశైలం వ్లాగ్ అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ మా అత్త వాళ్ళ హోమ్ టూర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషిత రాక్స్.